రైతులకు ఉపయోగపడే కాలువను పూడ్చేశారని ఆ కాలువను వెంటనే పునరుద్ధరించాలంటూ కొందరు రైతులు శనివారం వరికుంటపాడులో ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని డక్కునూరు గ్రామంలో మోపాడు రిజర్వాయర్ 4 నెంబర్ కాలువ కింద గత 80 సంవత్సరాల నుండి పారుదల కాలువ సర్వే నెంబర్ 50లో ఉందని ఆ కాలువను అదే గ్రామానికి చెందిన ఓ రైతు పూడ్చివేశారని రైతులు ఆందోళన చేపట్టారు. గత 80 సంవత్సరాల నుండి ఆ కాలువ ద్వారా 40 మంది రైతులకు సంబంధించిన 50 ఎకరాలకు సాగునీరు అందుతుందని గత 20 రోజుల క్రితం కూడా ఆ పొలాలకు సాగునీరు వచ్చాయని వారు పేర్కొన్నారు. 3 రోజుల క్రితం పూడ్చినటువంటి కాలువను తిరిగి పునరుద్ధరించాలని ఆ రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచు ఉండేల వెంకట సుబ్బారెడ్డి, ఉప సర్పంచు మన్న మహేష్, తెల్లయ్య, ఏబు, సల్మాన్ పలువురు రైతులు పాల్గొన్నారు. నా పేరు మన్న మహేష్. ఇక్కడ ఏదరంగా ఉప సర్పంచ్ని అందరూ ఎన్నుకున్నారు కాబట్టి నేను ఏగ్రంగా ఉప సర్పంచ్ని. కాబట్టి ఇక్కడ మోపాడు రిజర్వాయర్ అనేది గత 100 సంవత్సరాల కిందకి గుర్తింది. కాబట్టి ఇదే కాలం అనేది అప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి మధ్యలో గత 3 రోజుల నుంచి ఈ కాలం పూర్చిండ్రు. కాబట్టి దాని కింద సాగుబడిదారులు, ఎస్సీలు, ఓసీలు, అందరూ రైతులు దగ్గర దగ్గర 30 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఈ కాలం పూర్చిందని వల్ల ఆ 30 కుటుంబాలు ఊరక పొలం బీడు పెట్టుకొని నష్టం అవుద్ది. కాబట్టి ఈ పూర్చిన కాలంని ఎమ్మటే తీయవలసిందిగా మనవి చేస్తున్నాం. డక్కులూరు ఎస్సీ కాలనీ ఈ ప్రాపర్టీ ప్రాజెక్ట్ కాలం మరి మోపాడు పుట్టినప్పుడు కాల చెరువు పుట్టినప్పుడు కాల పుట్టి కాల చేసినారు. ఆ కాలం ఇవాళ పూడ్చినారు. ఈ పూడ్చిన దాని వల్ల నాకు కింద నష్టపరిహారము మాదిగోళం మేము 40 మంది 40 50 మంది మాదిగోళ పొలాల్లో నష్టము. ఈ నీళ్ళు రాలేదు వల్ల చాలా కష్టపడతాం మేము. కష్టపో మాకు రైతుల పొలం చాలా వాళ్ళు 40 50 మంది పొలాలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళంటే 50 60 70 ఎకరాల పొలం నష్టం దీనివల్ల. ఈ కాలం ఎందుకంటే పూడ్చినా మాకు తెలియదు. నైతే నైతే పూడి చేసినాడు. ఏ దీన్ని నడిచే ఇప్పుడు దీనివల్ల ఎమ్మటే మాకు ఈ కాలం తీసి మాకు పారుదల చేయాలని కోరుతున్నాము. 100 సంవత్సరాల నుంచి ఉన్న కాలవను డక్కునూరులో మనోజ్ దేవరపు మనోజ్ ఈ కాలవ తీసి కాలవను పూడ్చేసిండు. అందువల్ల నష్టపరిహారము సుమారు 50 ఎకరాల పొలం నష్టపరిహారం అవుతున్నది. అందుకని పేదలం అందరం చాలా మంది మనం 30 40 మంది పేదలు ఇంకా రైతులు కూడా ఆ పొలం మీద ఉండరు. కాబట్టి ఇది ఎంత నష్టపరిహారం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఈ కాలం గురించి ఎందుకు చేసింది ఈ పని? వెంటనే ఇది చేసింది కాబట్టి ఇది వెంటనే తీయాల్సి ఉన్నదిగా మరి మీ మనవి చేస్తున్నాను. మరి మీరు ఎందుకని ఇది చేసినారని చెప్పిన తప్పు చేసి కూడా ఆయన ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి నేను అందరం వచ్చి ఈఆర్ఓకి పోతే ఈఆర్ఓ కూడా పోయి చూసి దాన్ని ఇమీడియట్ గా తీపిమని చెప్పేసి నేను చెప్పాడు. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110 ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.